డైట్స్ చూస్తున్నాము, వేగన్ చూసాము, వెజ్ చూసాము, నాన్ వెజ్ చూసాము, కీటో చూసాము, విఆర్కే డైట్ చూసాము, ఈ ఐదిట్లలో మీరు దేన్ని ఫాలో అవుతారు, ఎందులో వస్తారు మీరు, ఎందులో ఫిక్స్ అవుతారు? నేను అన్నీ తింటానండి, కానీ మోర్ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు డ్రా అవర్ అటెన్షన్. ఇప్పుడు వీరమాచినేని గారు చాలా అభిమానంతో ఆయన కూడా ఒక హేతువాది మీద ఆదరంగా మాట్లాడారు నా గురించి. ఐ వాంట్ టు కమ్ టు ద సబ్జెక్ట్ అండ్ ద సబ్జెక్ట్ ఇస్ దిస్. ఈ దేశంలో లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 40% మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్తో ఉన్నారు, అండర్ 5. అలాగే 72% మంది ఇన్ఫెంట్స్ అంటే పసిబిడ్డలు, 52% మంది ఆడవారు ఎనీమియాతో బాధపడుతున్నారు. లెటస్ రిమెంబర్ దిస్. 134 కోట్ల మంది ఉన్న దేశంలో, 134 కోట్ల మంది ఉన్న దేశంలో, దాంట్లో ఒక 50% తక్కువ పర్సంటేజ్ ఉన్న ఆడవారు, వాళ్ళల్లో 52% మంది తల్లులు ఎనీమియాతో బాధపడుతున్నారు. మనం మాట్లాడుతున్నదంతా కూడా తిండి పుష్కలంగా లభించి కొవ్వు ఎక్కిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఈ కొవ్వు ఎక్కిన వాళ్ళ గురించి మాట్లాడే ముందు అసలు దేశం ఎలా ఉంది అన్నది మనం చూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఐ వాంట్ టు రెఫర్ టు హర్షిత గారి కామెంట్స్. హర్షిక గారి కామెంట్స్ దే వెరీ డ్యామేజింగ్ టు ద నేషనల్ హెల్త్. ఏమిటి అని అంటే, ఫుడ్లో వైలెన్స్ ఉందని, ఫుడ్లో ఎథిక్స్ రావాలని మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, అంటే ఈ యూనివర్స్ అనేది కేవలం మన కోసమే కాదు, అన్ని సకల జీవ జంతువుల కోసం అనేది. అవును, కానీ నేనున్నది కూడా బతకటానికే, నేను ఇంకోళ్ళ కోసం సావటానికి పుట్ల, నేను అట్లాగే దోమల్ని చంపుతాను, నేను యాంటీబయోటిక్స్ వాడి బ్యాక్టీరియాని చంపేస్తాను. సో నేను అంత మంచోడినేం కాదు. మనిషిగా మనిషి మనుగడ కోసమే నేనున్నది, నేను తినేది, నేను వాడే మందులు. సో ఇంత పవిత్రంగా మాట్లాడకూడదు ఎవరు. ఏమిటి, నేను బతికి ఉండాలంటే దేన్ని చంపకూడదు, ఊపిరి పీలి లెట్ మీ టాక్ ఊపిరి పీలిస్తే చాలా క్రిములు చచ్చిపోతాయండి, ఊపిరి పీల్చడం ఆపేస్తామా? లేదు. సర్వైవల్ ఈజ్ ద ఫస్ట్ లాజిక్ ఆఫ్ ఆల్ లైఫ్. దీంట్లో సెంటిమెంటల్ ఇష్యూస్, అన్నెసెసరీ ఎథికల్ కన్సిడరేషన్స్ తీసుకొస్తే ఇదిగో ఈ మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్న దేశంగా తయారవుతాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొన్ని రకాల కాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకురావటం. డయట్ ఈజ్ అ ఫ్యాడ్. డయట్ ఈజ్ ఆల్సో సంథింగ్ దట్ కెన్ బి అడ్వైజ్ బై ఎ డాక్టర్. మనం మీట్ తీసుకున్న కారణంగా, మాంసం తిన్న కారణంగా మన జీర్ణాశయం చిన్నదవ్వటం, తద్వారా మిగిలిన ఎనర్జీ అంతా కూడా బ్రెయిన్కి వెళ్ళటం, మనిషి యొక్క పరిణామ క్రమంలో మనం ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడుకుంటున్నామంటే ఎప్పుడో మన ముత్తాత మాంసం తిన్నాడు కాబట్టి అట్లా చేసిన కారణంగా మనకి శక్తి బ్రెయిన్ వైపుకు వెళ్ళింది కాబట్టి ద బ్రెయిన్ డెవలప్డ్. కళ్ళు ముందుకు వచ్చినాయి, బ్రెయిన్ డెవలప్ అయ్యింది కాబట్టి ఈ అపోజబుల్ ఫింగర్స్ వచ్చి థంబ్ వచ్చింది కాబట్టి పనిముట్లు చేయటం, ఆలోచన చేయటము, మనకి గ్రాస్పింగ్ పవర్ రావటము, ఇదంతా జరిగింది. ఈ డిస్కషను బయాలజీని వదిలేసి చేస్తే కుదరదండి. బయాలజికలీ వీఆర్ యానిమల్స్. ఎప్పుడన్నా ఒక పులిని, ఈ పులి మంచిది, ఇది వెజిటేరియన్ పులి అంటామా? అనో. ఈ సింహం చాలా మంచిది, ఇది కులపరంగా ఫలానా ఫుడ్ తింటుందని అంటామా? లేదు. సైకిల్ ఆఫ్ లైఫ్, సైకిల్ ఆఫ్ నేచర్, ది వే యూ ఇంజెస్ట్ ఎనర్జీ అండ్ యూ ఎక్స్పెండ్ ఇట్, హౌ ఫిజియాలజీ వర్క్స్, వాటిల్ని డివోర్స్ చేసేసి మాట్లాడితే అందంగా చాలా మాట్లాడుకోవచ్చు, కానీ ఆకలేస్తుంది, తర్వాత జబ్బు వస్తుంది. ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేదే వెగనిజం కదా. అంటే వాటిలాగే బతకనిద్దాము, ఆల్టర్నేట్స్ ఉన్నాయి, లెట్స్ యూస్ దెమ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు డైట్ ఐ హావ్ టు ఆన్సర్ అండి. యు హావ్ ఆల్ స్పోకెన్ బిఫోర్ ద బ్రేక్ ట్వైస్. ఇప్పుడు డయటరీ ఫ్యాట్స్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో అన్నెసెసరీ ఎథికల్ కన్సిడరేషన్స్ తీసుకొచ్చి ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైలెన్స్ అన్నప్పుడు ఇదే జరుగుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, బ్రీదింగ్ ఈజ్ వైలెన్స్. ఏదైనా ప్రాణం పోతుంది అంటే, ఇప్పుడు మైక్రోబ్స్ డై, ప్లాంట్స్ ఏంటి బతికించు తింటున్నామా మనం మొక్కని? మొక్క తిన్నప్పుడు మొక్క చచ్చిపోటలా? మీరు పాలాకు పాలకూరతో వంట వండుకుంటే ఏం మిగులుతుంది అక్కడ? మీరు క్యాబేజ్ తెచ్చుకుని వండితే ఏం మిగులుతుంది తర్వాత? ఏమీ లేదు. మీరు మామిడి పండు తింటే మామిడి చెట్టు అట్టాగే ఉంటుంది, మామిడి పండ్లతోనే బతుకుతారా? అట్లాంటి డైట్లు కూడా ఉన్నాయండో, మళ్ళీ క్యాబేజ్ డయట్ అని, క్యాబేజ్ సూప్ డయట్ అని రకరకాలు ఉన్నాయి. సో ఫస్ట్లీ ఐ వాంట్ అస్ టు హ్యావ్ ఇన్ కన్సిడరేషన్
దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో భాగంగా వీఆర్ కాన్షియస్ ఫర్ సెల్ఫ్స్, వీఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్, వీ కెన్ మేక్ అవర్ పర్సనల్ చాయిసెస్. మనిషి మాంసాహారినా కాదా అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుంటే, నోరు ధరిస్తే ఆ పళ్ళు చెప్తాయి మీకు, మీరు ఏం తింటున్నారు, మీ ఏం తినటానికి ఇది వచ్చింది అని. జీర్ణాశయం గురించి ఆలోచిస్తే అది కూడా తెలుస్తుంది. అండ్ వాట్ అబౌట్ వీఆర్కే చెప్తున్నటువంటి ఈ డైట్, కొవ్వుని కొవ్వుతోనే కరిగించాలి ఇవన్నీ కాదు అనేది, ఒక సపరేట్ కైండ్ ఆఫ్ డైట్ ఉంది. అండ్ హీఈస్ నాట్ సేయింగ్ అది కీటోజెనిక్ డైట్ కూడా కాదు, పాఠశాలలో చాలా మంది వాడారు. వారు నా దృష్టిలో రెండు మూడు ఐటమ్స్ని కలిపి చెప్తున్న కారణంగా చాలామందిలో అనుమానాలు వస్తున్నాయండి. నెంబర్ వన్, వారు ఇందాక అనటం కూడా విన్నాను, ఇంతకుముందు చెప్పటం కూడా చూశాను నేను, ఇది డైటే కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఇష్యూ అని చెప్తున్నారు. దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు నడకలేదు, పని లేదు, శ్రమ లేదు, తిండి మట్టుకు చాలా ఉన్నది, ఇట్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు చెప్పింది కూడా అదే కదా, నా వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ద ఫుడ్ దట్ వీఆర్ ఇంజెస్టింగ్ ద వే వీ ఆట్ టు బీ డూయింగ్. ఎగ్జాంపుల్ అండి, ఈ మన ఎవల్యూషనరీ ప్రాసెస్లోనే మనం కొవ్వును దాచుకోవటం, కొవ్వు అంటే అంత భయపడకూడదు, కొవ్వు అంతే బాధపడకూడదు, కొవ్వు ఈజ్ ఎసెన్షియల్, ఇవ్వాలంటే తిండి కనిపిస్తుంది మనకి తిండి. ఇప్పుడు 70 ఏళ్ల క్రితము భారతదేశంలో 20 లక్షల 30 లక్షల మంది తిండి లేక చచ్చిపోయారు, ఫ్యామిన్, క్షామం. బాడీలో కొవ్వు దాచుకోవటం అన్నది ఇట్స్ ఎ సర్వైవల్ థింగ్. ఇప్పుడు మనం ఇంకోటి చూస్తున్నాం, లివర్లో కొవ్వు ఉంటుంది అని, 100,000 క్యాలరీస్ విలువ గల ఎనర్జీని మన బాడీలో దాచుకోవచ్చు, ఇట్లా రోజుకు 2,000 చిల్లర క్యాలరీస్ కావాలి. అంటే అంతకాలం తిండి లేకుండా బతికేటట్టుగా మనకు కొన్ని అవకాశాలు. కొన్ని జంతువులు ఏంటి, హైబర్నేషన్ చేసుకుంటాయి, కొన్ని జంతువులు మట్టిలో దాచుకుని ఉంటాయి 2-3 నెలలు వాన లేనప్పుడు, నీరు లేనప్పుడు. మనిషి అనే జంతువుకి శక్తిని దాచుకునే ప్రక్రియ కొవ్వు. గ్లైకోజన్గా దాచుకోవాలి అని అంటే ఈ 100,000 క్యాలరీసే కావాలంటే 40 కిలోలు బరువు పెరగాలి, కానీ మనం వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాం కదా, అది కుదరదు. సో కొవ్వు కావాలి. వారు అన్న దాంట్లో నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది ఏంటంటే, కొవ్వును కొవ్వుతో కొడదాము అని ఒక సింప్లిస్టిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేన్ని దాంతో కొడదామని హోమియో చెప్పినట్టుగా మనం మాట్లాడితే పిండిని పిండితో కొట్టచ్చు, షుగర్ను షుగర్తో కొట్టచ్చు, ఇవన్నీ వస్తాయి. ఐ థింక్ వారు ప్రాస కోసం ఇంప్రెసివ్గా ఉండటానికి అన్నారేమో. ద పాయింట్ ఈజ్ దిస్, కొవ్వును కరిగించుకోవటానికి శరీరం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాలి. ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసే ప్రాసెస్లోనే కాస్త కొవ్వు కరుగుతుంది అన్నది వారి ఉద్దేశం. కొంచెం క్లారిటీ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వారు తప్పించి అందరూ నాన్ డాక్టర్సే. సో నాన్ డాక్టర్స్ పైన మేము ఈజీగా అర్థం చేసుకోగలం. ఇకపోతే ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ అగైన్ అండి, ఇది కొవ్వు బాగా ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ దేశంలో తిండి లేకున్నాము, లెట్ అస్ ఆల్సో థింక్ అబౌట్ దట్ థింగ్ అండి. ఇకపోతే ఒక పాయింట్ ఉందండి, వీరమాచినేని గారు మాట్లాడుతూ బిఎం హెగ్డే గారిని పొగొట్టడం కూడా నేను ఒక డిస్కషన్లో చూశాను. నాకు అది అలార్మింగ్ అన్నమాట. హేతువాది అయిన నేను, ఇప్పుడే తెలుసుకున్న హేతువాది అయిన వీరమాచినేని గారు బిఎం హెగ్డే లాంటి అన్సైంటిఫిక్ పర్సన్ని కోట్ చేయటం అనేది నాకు కొంచెం భయం వేసింది. ఎస్ డాక్టర్, మందునే జబ్బు అనుకుంటారు హెగ్డే గారు. అట్లాగే మనకి జబ్బుతో పోట్లాట, డాక్టర్తో పోట్లాట అన్నది ఒకటి కొత్త వింత పోకడ మొదలైంది. ఏమిటి అని అంటే, ఈ డాక్టర్లు ఉన్నది మనల్ని పీడించుకోవటానికి, పీల్చడానికి, తింటానికి, మనల్ని చంపటానికి, అనవసరమైన టెస్టులు చేయించి మందులు రాసి. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక 30-40 ఏళ్లలో డయాగ్నోస్టిక్ టెస్ట్, అది ప్రొసీజర్స్, టెక్నిక్స్ అడ్వాన్స్ అయినప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఖర్చు అవుతుంది కదా. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని అంటే, మీరు టెస్ట్కి వెళ్ళి ఆ టెస్ట్ ఫీజుల్లోంచి డాక్టర్లకి ఎప్పుడైతే ముడుపులు లభిస్తున్నాయో అది డేంజరస్. మీరు ఇంగ్లండ్లో ఉన్నారనుకోండి, ఇంగ్లండ్లో అంతా గవర్నమెంట్ సర్వీసే కదా, ఎవరికి టెస్టులకి ఎక్కడ కిక్ బ్యాక్స్ లేవు, అక్కడ చేయిస్తున్నారుగా. భారతదేశంలో డాక్టర్లు చేసిన తప్పులకి మొత్తం మెడిసిన్ మనం తిట్టకపోవటం మంచిది. మెథడ్ ఆఫ్ సైన్స్ మనం అటాక్ చేయకూడదు. మీరు లేవనెత్తిన పాయింట్స్కి హర్షిక అండ్ వీఆర్కే గారు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్.
హర్షిక మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బాబు గోగినేని గారు ఒక మాట చెప్పారు, మీరు మాట్లాడుతున్న సెంటిమెంట్స్ ఎథికల్గా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మనం నిజంగా మనం బతకాలి అంటే వీ నీడ్ మోర్ థింగ్, చాలా తీసుకోవాల్సిన అవసరాలు అన్నీ ఉన్నాయి. మీరేమంటారు దీని మీద? ఓకే, నంబర్ వన్, మన మద్దంలో నుంచి ఉంటే కార్నివోరా కాదా తెలుస్తుంది, మన ఆన్సెస్టర్స్ తిన్నారన్నారు. ఐ డూ అగ్రీ, ఆన్సెస్టర్స్ ఎయిట్ కానీ దే ఎయిట్ మీట్ ద వే ఇట్ వాస్ ప్రాబ్లీ దే కుడ్ హీట్ ఇట్ కొంచెం వేడి చేసుకొని ఆర్ హవ్ ఎవర్ దే ఎయిట్. యూ సీ అ టైగర్ ద వే ఇట్ ఈట్స్ మీట్, మనం ఎలా మీట్ తింటాం దానికి చాలా తేడా ఉంది. ఇఫ్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్ వీ హ్యావ్ టు ఫాలో దెమ్, చాలా ఎవల్యూషన్ అయ్యింది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నంబర్ టూ, ద అదర్ థింగ్ ఈస్ హెల్త్ ఆస్పెక్ట్స్. దే సెడ్ మ్యాల్ న్యూట్రిషన్ ఇండియాలో ఇంత ఉంది కదా, దానికి నంబర్ వన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ కిడ్స్ సింపుల్ థింగ్స్ లైక్ రాగి, దీ విల్ గెట్ మచ్ మోర్ దెన్ మిల్క్ ఆర్ ఎనీ అదర్ ఎగ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ల్యాండ్. ఇఫ్ యూ థింక్ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్ ఏంటి అంటే, 1 కేజీ మీట్ ప్రొడ్యూస్ చేయడానికి 3,000 gallons ఆఫ్ వాటర్ కావాలి, అండ్ అబౌట్ 6 to 10 kgs ఆఫ్ 10 bags ఆఫ్ గ్రెయిన్ కావాలి. అదే 10 kgs ఆఫ్ గ్రెయిన్ 100 members తినగలుగుతారు. సో ఇండైరెక్ట్లీ ఇఫ్ వీల్ హ్యావ్ మోర్ ఫుడ్ టు ఈట్ ఇఫ్ పీపుల్ బికేమ్ వీగన్, అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ ఎథికలీ, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డైట్ రైట్. Kids will not have malnourishment if they actually eat something, palakura and totakura avan antunnam kada. So he said a point, I am unable to remember, cabbage diet and yes, even separate soups kuda unnai. Like, see, avi tinte avi aipothayani, visibly vaatiki central nervous system ledu, vaatiki brain and feelings and pain ledu, they react, emotions may be there but they react very differently seemingly from how animals react. ఒక కౌని నువ్వు రేప్ చేసి ఆర్టిఫిషియలీ ఇన్సెమినేట్ చేసి మిల్క్ తీసుకుంటున్నాం ఇప్పుడు. వీఆర్ పుట్టింగ్ ఇంజెక్షన్స్ ఇన్ ఇట్ ఇన్ ఇట్స్ ఏనస్, ఆర్టిఫిషియలీ ఇన్సెమినేటింగ్, దట్ ఈస్ ఈక్వలెంట్ టు రేప్, అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ మిల్క్. అప్పట్లో మా పెరట్లో ఉంది ఆవు, నా పెరట్లో ఉంటే నేను తింటాను, అయినా కూడా నువ్వు తల్లి విల్ మేక్ ఓన్లీ ఎనఫ్ మిల్క్ యాజ్ మచ్ యాజ్ ఇట్స్ నీడెడ్ ఫర్ ద బేబీ, నెవర్ ఎక్స్ట్రా. ఎక్స్ట్రా వస్తోంది ఇప్పుడు ఈజ్ బికాస్ ఆఫ్ గివింగ్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ కౌస్కి ఇస్తుంటే ఇట్ గోస్ త్రూ ద పెయిన్ ఈక్వల్ టు లేబర్ పెయిన్ ఎవ్రీ డే. ఎస్. అండ్ ద అదర్ పాయింట్ ఇస్ డాక్టర్స్, లైక్ డాక్టర్స్ నో ద బెస్ట్, వీఆర్ సేయింగ్ దాట్ రైట్. ఐ డూ అండర్స్టాండ్, బట్ ద అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ దట్ దే హవ్ లెర్న్డ్ డ్యూరింగ్ దేర్ డాక్టరల్ స్టడీస్ వాట్ ఎవర్ దేర్ ఎంబీబీఎస్ ఇస్ వెరీ లిటిల్. అండ్ డాక్టర్స్ అన్నప్పుడు నౌ దేర్ ఆర్ ప్రాపర్ ఎండీ డాక్టర్స్ ఎవరైతే వీగన్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారో, లైక్ జాన్ మెక్డూగల్, కాలిన్ క్యాంబెల్. అండ్ ఇండియాలో ఇఫ్ యూ జస్ట్ గూగుల్ సంథింగ్ కాల్డ్ షరణ్, SHARAN, షరణ్, ఇది వీ హ్యావ్ అ డాక్టర్ హూ వన్ నారీ శక్తి పురస్కార్ అవార్డ్ ఫ్రమ్ ప్రెసిడెంట్. Yes. షీ అడ్వకేట్స్ దిస్ డైట్ అండ్ షీ ఇస్ రివర్డ్. ఇది మీ పాయింట్ అయితే, ఆల్మోస్ట్ అన్ని రకాల డైట్స్ ని ట్రై చేసినటువంటి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామరెడ్డి గారు ఉన్నారు. దశరథ రామరెడ్డి గారు, మీరు ఆల్మోస్ట్ అన్ని రకాల డైట్స్ ని ట్రై చేసి చూసారు, ఏది మీకు బెస్ట్ అనిపించింది, ప్రస్తుతం మీరు ఏది ఫాలో అవుతున్నారు? కొన్ని ప్లస్లు ఉన్నాయండి. సో బేసిక్ గా ఏంటంటే, కీటో డైట్ అనేది ఇప్పుడిప్పుడు కొంత పాపులారిటీ వచ్చింది, కానీ ఏది చేసినా కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆ డైట్ ఏది చేసినా కూడా వేస్ట్ అవుతుందండి. అదండి, అంటే ఒక 6 మంత్స్ లో ఒక చెప్పినట్టు మాచినేని గారు చెప్పిన వీరమాచినేని గారు చెప్పినట్టు ఒక 20 కిలోలు తగ్గినా 30 కిలోలు తగ్గినా మనం ఒక రోజు 2 రోజులు 3 రోజులు మనం దాన్ని ఎలా మెయింటైన్ చేసి ఒక 2-3 నెలలు మెయింటైన్ చేసి తర్వాత ఏదో ఫంక్షన్కి వెళ్ళామని చెప్పేసి లేకపోతే పార్టీకి వెళ్ళామని చెప్పేసి మనం దాన్ని మళ్ళా మనం బ్రేక్ దాన్ని అనేది బ్రేక్ చేస్తే ఆ డైట్ ని నెమ్మదిగా ఎస్కలేట్ అవుతా ఉంటుందండి. మళ్ళీ వెయిట్ ఈ ఒక్కరోజు కదా ఒక్కరోజు కదా అని చెప్తా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ డిజార్డర్ కూడానండి. మనం అనుకుంటాం ఒక్క రోజులు ఏమవుతుందిలే అని చెప్పేసి, బట్ ఆ ఒక్క రోజు 2 రోజులు వారం 2 వారాలు అలా అవుతుంది అనమాట. అయ్యి కొన్ని మళ్ళీ ఒక 2 మంత్స్ అయ్యే 3 మంత్స్ అయ్యేటప్పటికీ 4 నెలల్లో ఎంత తగ్గామో 2 నెలల్లో మళ్ళీ అంతా పెరుగుతాము. ఇన్ఫాక్ట్ ఇంకొక 1 కిలో ఎక్కువే పెరుగుతాము. ఇదే చెప్తాం, దిస్ ఈస్ కాల్డ్ రీబౌండ్ ఫినామినా అంటుంటాం. బాబు గారు కూడా అక్కడ ఉన్నారు, ఐ థింక్ హీ మస్ట్ బి నోయింగ్ అబౌట్ దట్. బాబు గారు ఐ థింక్ యా అదనమాట. దేర్ ఆర్ సో మెనీ డైట్, ఎటికెట్ డైట్ అని చెప్పేసి, అదేవిధంగా సౌత్ బీచ్ డైట్ అని చెప్పేసి, మెడిటేరియన్ డైట్ అని చెప్పేసి, ఇప్పుడు ప్రపంచంలో అందరూ చెప్పేది చాలా మెడిటేరియన్ డైట్ అండి.
అంటే యూరప్ సౌత్ యూరప్ అంతా అవుతుంది, ఇంకా కొన్ని స్పెయిన్ ఇటువంటి కంట్రీస్ లో కూడా ఫాలో అవుతున్నారు. కంటెంట్స్ మోర్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్ అనమాట. అది కొంత పాపులర్ అయింది, పాపులర్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారండి కొంతమంది. బేసిక్ గా ఇది ప్రతిదానికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కీటో డైట్ కూడా దానికి ఉండే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రతి డైట్ లో కూడా ఇన్సులిన్ అవసరం లేకుండా చక్కెర వ్యాధి కంట్రోల్ అవడం అన్ని జరుగుతూ ఉన్నాయి. బట్ ఎవ్రీ డైట్ హ్యాస్ గాట్ ఇట్స్ పాజిటివ్ యాజ్ వెల్ అండ్ నెగటివ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ డైట్ చేసినా కూడా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇట్స్ లైక్ హ్యావింగ్ ఏ రైస్ వితౌట్ ఎనీథింగ్ ఇన్ దాట్. ఎస్, సో విఆర్కే గారు మీరు వింటున్నారు కదా ఈ పాయింట్స్ అండి. యూజువల్ గా మనకి ఒకసారి ఎప్పుడైతే తగ్గాము అనుకుంటున్నామో బట్ అది గ్రాడ్యువల్ గా పెరిగిపోతాం. మీరు చెప్తున్నది కూడా ఆల్మోస్ట్ 1 month or 2 months వాడండి, ఆ తర్వాత కావాలనుకుంటే స్టాప్ చేసేయండి. ఇప్పుడు తగ్గిపోయిన వెయిట్ ఆ తర్వాత పెరగదన్న గ్యారంటీ ఏముంది? ఎందుకంటే లాంగ్ రన్ లో దీని మీద రీసెర్చ్ కానీ సైంటిఫిక్ గా ఒక ప్రూవ్ అయిన అది మాత్రం కాదు మీ డైట్ అనేది. నిజానికి కాదండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సార్ చెప్పింది, దశరామరెడ్డి సార్ చెప్పింది, నేను పూర్తిగా ఎక్కువపిస్తాను. అయితే మిగిలిన వాటికి వీటికి తేడా ఉంది. అంటే మీకు ఇక్కడ సమయాభావం వల్ల నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ బట్ మీకు ఒక సింపుల్గా చెప్తాను. మిగిలిన డైట్లో తేడా ఏంటంటే సార్ చెప్పింది కరెక్ట్, అన్ని డైట్స్ ప్రపంచంలో ఎలా వచ్చినాయంటే ఇప్పటిదాకా మన బియ్యంఆర్ని కట్ చేస్తా అలా మన కట్ చేస్తా అలా తగ్గిస్తా వచ్చినాయండి. అందుకనే మనం తగ్గుతున్నాం, మళ్ళీ తిరిగి ఇంట్రెస్ట్లతో సహా పెరుగుతున్నాం వాస్తవేనండి. కానీ ఈ డైట్లో మన బియ్యంఆర్ అలా మెయింటైన్ అవుతుందండి. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది, పెద్ద ఇన్సులిన్ మేనేజ్మెంట్ తాలూకు. అంటే యాక్చువల్గా నిజానికి అది ఎక్కువ యూట్యూబ్లో అట్లా ఎక్కువ ఫోకస్ కాలేదు కాబట్టి ఎక్కువ మంది తెలియదు కాన్సెప్ట్. నేను కొన్ని చోట్ల చెప్తానండి, ఆ కాన్సెప్ట్ కొంచెం పెద్దది. దాని మూలం ఏంటంటే బియ్యంఆర్ అలా ఉండటం లేదా కొంచెం ఎక్కువ ఉండటం జరుగుతుంది. దాంతో ప్లస్ రెగ్యులేషన్ కూడా ఉంటుందండి, తగ్గటం అనేది చాలా కష్టమవుతుంది. నేను ఒక్కనే కాదండి, కొన్ని వందల మంది. ఇప్పుడు నేనున్నాను, నేనే ఉన్నానండి. ఉదాహరణ చెప్తున్నాను, మే జూన్ చేశాను, 22 నెలల్లో 30 కిలోలు తగ్గానండి, 93 వచ్చాను. ఇప్పుడు స్టిల్ నేను రెగ్యులర్గా నేను తింటానండి, రైస్ దగ్గర నుంచి అన్ని తింటున్నాను, బట్ రెగ్యులేట్ చేసుకుంటా. ఒక్క గ్రామ్ కూడా నేను పెరగలేదండి. ఇంకా అప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ బాగా చేసేవాడిని, ఇప్పుడు కొంచెం బాగా ఈ బిజీలో యాక్టివిటీ తగ్గిపోయింది. అయినా కూడా ఏంటంటే అంటే చేయాలండి కంపల్సరీగా, నేను చేయలేకపోతున్నాను. అయినా కూడా ఏమవుతుందంటే ఆ హ్యాబిట్ నేను మార్చుకుంటాం మన కొన్ని నెలలు ఉండి అది నాకు అలవాటైపోయి అన్ని తింటున్నానండి. కానీ గతంలో తినడానికి ఇప్పుడు తినడానికి జీవనశైలిలో వెచ్చలబడితనం తీసేసాను. ఆకలిసినప్పుడు తినటం ఇలాంటి చేయటం వలన పెరగట్లేదు. నేనే కాదండి, అనేక మంది ఉన్నారు. ఇవాళ ఏంటంటే మీరు 20 కిలో టార్గెట్ ఉందనుకోండి, ఒక చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్ విఆర్కే గారు, మరి ఈ క్రెడిట్ అనేది ఎవరికి పోతుంది? టార్గెట్ ఉందనుకోండి, ఎవరు పెరుగుతారు చెప్తాను? ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? విఆర్కే డైట్ పోతుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ పోతుందా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి, మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. ఆహారం గురించి కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం, ఆకలి అయిపోయిన తింటాం, రుచి కోసమే తింటాం. దీని మూలన వచ్చిందండి సమస్య అంతా. గంట గంటకి తింటాం, గ్యాప్ లేదు. గతంలో 3 పూటలు అంటే ఒక రైతు పొద్దున్నే అన్నం తిని పొలం వెళ్ళేవాడు, ఆ తర్వాత పగలంత మధ్యాహ్నం పొలం వెళ్ళిపోయి పనిచేసి మధ్యాహ్నం వచ్చేది అరిగిపోయి ఉండేది, అప్పుడు తినేవాడు. మళ్ళా పొలం వెళ్ళేవాడు, రాత్రి ఆరేడుదా కష్టపడేవాడు, మళ్ళా వచ్చి తినేవాడు, 3 పూటలు మాత్రమే తినేవాడు. మధ్యలో చెక్కడాలు కొరకటం, కాఫీలు టీలు ఏం లేవండి. అలా పుట్టిన 3 పూటల సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం ఎలా దుర్వినియోగం చేస్తామంటే బాగా తింటాం ఫుల్గా, 6 గంటలకు 4 గంటలకు బజ్జీలు, ఇంటికి వెళ్ళగానే గుర్తొస్తుంది డిన్నర్ అని, టైం ఉంది కదా, అలా పేరు చెప్పి మధ్యలో కాఫీలు టీలు టిఫిన్లు ఓవర్ కార్బోహైడ్రేట్, దాంతో పెళ్ళిళ్ళలో కూడా సంస్కృతి పెరిగి 100 కొద్దీ రావటం, ఐటమ్స్ పెట్టడం, అన్ని రుచి చూడటం, రుచి కోసం తినటం అండి విపరీతంగా, ఆకలి లేకపోయినా తినేయటం, ఇలాంటి జీవనశైలి ఇబ్బందులు మనం వచ్చిందండి. అది ఖచ్చితంగా జీవనశైలిని సంస్కరించుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుందండి. దాన్ని కొన్ని ఈ ఒకసారి ఒబేసిటీ దూరం అవుతా ఒక 2-3 నెలలు అలవాటు చేసిన తర్వాత ఎక్కువ మంది పాటించడానికే చాలా ఈజీగా ఉండే విధంగా డిజైన్ చేసామండి. అనుభవం వచ్చిన తర్వాత చాలా ఈజీగా మారుతారండి. అనుభవం వచ్చినాక కేవలం మన డైట్ కాదు, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోనే అవుతుందంటారు. అంటే ఇందాక అన్నట్టుగా వారు ఇస్తున్న కామన్ సెన్స్ అడ్వైజ్ ఏదైతే ఉందో, ఆకలిస్తే తిను, కడుపు నిండంగానే తింటాం మానేసి, దట్ ఈస్ నాట్ ఎ డైట్ ప్లాన్, దట్ ఈస్ సింప్లీ అన్ అడ్వైస్. పిచ్చిగా తినద్దు, గ్రీడీగా ఉండద్దు అని చెప్పటం. కాకపోతే 10 సార్లు కాదు, 8 సార్లు 4 సార్లు తినటం అన్నది ప్రతిసారి అంత తినమని కాదుగా, కొద్ది కొద్దిగా తీసుకోమని. అంటే మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది కాబట్టి, లేదు ఇంకే సోర్స్ అయినా కావచ్చు, దాన్ని అంతా ఒకేసారి లోడ్ చేయొద్దు అని. ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే, వీరమాచినేని గారు ఒకటి ట్రై చేశారు,
నాకు అర్థమైంది క్రితం సంవత్సరం ఆయన 120 చిల్లర కిలోలు ఉండటం, అది 2-3 నెలల్లోనే 30 కిలోలు తగ్గిపోవటం జరిగింది కాబట్టి అని. దాన్ని సైన్స్ అనకూడదండి. ఇప్పుడు ఏది సైన్స్ ఏది కాదన్నది పక్కన పెడితే, ఇదో 100,000 మందిలో టెస్ట్ చేయటము అంటే నా లెక్చర్కి వచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అన్నది ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ సైన్స్లో. ఎవిడెన్స్ మనం రామకృష్ణ గారు నోట్ చేసుకోవాలి. ఇట్ నీడ్స్ టు బి టెస్టెడ్, ఇట్ నీడ్స్ టు బి మానిటర్డ్, ఇట్ నీడ్స్ టు బి రిటెన్ డౌన్. అది జరగనప్పుడు వీ కెనాట్ ఆఫర్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు వాట్ హ్యాస్ బీన్ టెస్టెడ్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఇది అన్నంత చెప్పవచ్చు, కానీ మనం అందరినీ కూడా ఇది ట్రై చేయమని చెప్పే సాహసం చేసే ముందు చాయిస్ ఎవరిదైనా కావచ్చు, కానీ కొంచెం జాగ్రత్త అని కూడా చెప్పాలి. ఇంకోటి అంటే నేను డాక్టర్ని కాదు, ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్ అండి, నేను సైన్స్ ప్రచారమే చేస్తాను కానీ నేను దీంట్లో డాక్టర్ని కాదు, నేను చదివిన విషయమే చెప్తున్నాను. ఇప్పుడు 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను అని అన్నారు చూడండి. ఇప్పుడు కిలో బరువు అది ఫ్యాట్ అని అనుకుంటే దాదాపు 7,000 క్యాలరీస్ మనం బర్న్ చేస్తే కానీ అది కాదనమాట. 7,000 క్యాలరీస్ ఎలా బర్న్ చేయాలి అని అంటే, కొంతమంది పస్సులు ఉండటం, కొంతమంది వాటర్ డైట్ అంటాము, ఇవి చాలా డేంజరస్ థింగ్స్. ఇవి చేయటం అన్నది చాలా మనకి మనం హాని చేసుకోవటమే. ఎలా అయితే ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ నిరాహార దీక్ష చేస్తే 3వ రోజు డాక్టర్లు టెస్టింగ్లు చేస్తూ ఉంటారు, వీళ్ళ శరీరం బాగానే ఉందా, వీళ్ళ మసిల్ని శరీరం హరిచేస్తుందా, ఈ కండని కూడా శరీరం కరగబెట్టే, కొవ్వును కాదు కండని కూడా శరీరం కరగబెట్టే పరిస్థితి వచ్చేసిందా అని, కిడ్నీస్ బాగా ఉన్నాయా లేదా అని చూసుకునే డేంజరస్ కండిషన్స్ కూడా మనం వెళ్తామండి. అలాంటప్పుడు కిలో బరువుకి కొవ్వుకి 7,000 క్యాలరీస్ బర్న్ చేయాల్సిందంటే 30 కిలోలు ఆయన బరువు తగ్గారు 2 నెలల్లో అంటే, ఇట్ మస్ట్ బి ఎ డ్రామెటిక్ డ్యామేజింగ్ ఫాల్ ఇన్ హిస్ వెయిట్. అది డాక్టర్సే చెప్పాలి అది ఎలా ఉంది దాని వెనక టెక్నిక్ అని. కానీ మళ్ళీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మాటలన్నీ విని పిల్లలు ఈ దేశంలో 44% మంది మాల్ న్యూట్రిషన్తో ఉన్నారు, వాళ్ళకి కోడిగుడ్డు పెట్టడం మర్చిపోవద్దు. చాగండి కోటేశ్వరరావు గారు అనే ఒక ఆయన తన ఆధ్యాత్మిక ప్రవచనలతో పాటు ఎక్కడైతే కోడిగుడ్డు తినబడుతుందో అక్కడ దేవతలు ఉండవు అని చెప్పి చాలా డ్యామేజ్ చేశారని నేను అనుకుంటున్నాను పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ హెల్త్లో. పిల్లలకి గుడ్డు తినిపించండి, దయచేసి వాళ్ళకి మాంసకృత్తులు లేవండి, అటు ఇటు చూడండి, మీ చుట్టూ ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు బాగా బాగా ఎకనామికల్లీ అడ్వాన్స్గా లేని కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు 5 అడుగుల చిల్లర ఎత్తుకే వస్తున్నారు, మిగతా వారు ఎంత ఎత్తు అవుతున్నారో చూడండి, ఈ అడుగు డిఫరెన్స్ వాళ్ళ ఎత్తులో ఉన్నది చూసారా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిసిట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ బాబు గోగినేని గారు, హర్షిక థ్యాంక్ యూ సో మచ్, డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, వీరమాచినేని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్కెట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి, అయితే వాటన్నిటినీ వాడే ముందు మనకేది సూట్ అవుతుంది, పర్టికులర్గా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మాత్రమే వాడాలని చెప్తున్నారు నిపుణులు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు